गचीपोली पुलिस ने जगतगिरी गुट्टा पुलिस, बालन नगर पुलिस, मधापुर जोन के CCS पुलिस, साइबराबाद CCS पुलिस की मदद से दो घिनौने मुजरिमों को गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक गचीपोली पुलिस ने दो घिनौने मुजरिमों को गिरफ्तार किया जो टिम्स हॉस्पिटल में कोरोना बहरान के दौरान कोरोना मरीजों की इयादत करने के बहाने से कोरोना से मुतासिर मरीज जो बेहोशी की हालत में हो या कोरोना से जिनकी मौत हो गई हो उनके पास से सोने और चांदी के जेवरात चोरी करते थे। आज पुलिस ने उन मुजरिमों को मनसूबाबंद तरीके से गिरफ्तार करते हुए उनके कब्जे से चोरी किए हुए 16 तोले सोना, 80 तोले चांदी के जेवरात और एक सैमसंग सेल फोन को जब्त कर लिया जिसकी मालियत 10 लाख रुपए है। गिरफ्तार किए हुए मुजरिमों के नाम 36 साल सी राजू और 39 साल सी लता श्री है। पुलिस की पूछताछ के दौरान दोनों मुजरिमों ने अपना जुर्म का इतराफ किया। पुलिस ने मुजरिमों के खिलाफ 7 मुख्तलिफ मुकदमात दर्ज करते हुए उन्हें अदालती तहवील में दे दिया। ये काम मधापुर डिवीजन के ACP सी रघुनंदन और DCP क्राइम साइबराबाद विजय कुमार की खास निगरानी और रहनुमाई में ACP CCS श्याम बाबू साइबराबाद, DCP मधापुर M वेंकटेश्वरलु और दीगर मातहतों के हमरा अंजाम दिया। साइबराबाद पुलिस कमिश्नर ने इस केस से जुड़े तमाम अफसरान का काम को सराहते हुए उनको मुबारकबाद पेश की और उनको मुनासिब इनाम दिया। आइए देखते हैं रूबरू न्यूज़ की ये खास रिपोर्ट में साइबराबाद मधापुर जोन के कमिश्नर से मज़ीद तफसीलात। हर अहम और ख़ास खबर के लिए रूबरू न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। పోలీస్ ఎస్ఎస్ఓ సహకారంతో ఈ గత 2 నెలల నుంచి టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో ఈ కరోనా సందర్భంగా అడ్మిట్ అయిన పేషెంట్స్లు వాళ్ళ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అదేవిధంగా సమ్ టైమ్స్ డెడ్ బాడీలు చనిపోయిన తర్వాత డెడ్ బాడీ మీద ఉన్న బంగారు పుస్తల తాడు, మంగళసూత్రాలు, ఇయర్ రింగ్స్, అదే కాళ్ళ కడియాలు పట్టుకున్న గమనించిపోయిన ఇద్దరు భార్యాభర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ చింతపల్లి రాజు, వాళ్ళ వైఫ్ చింతపల్లి లతాశ్రీ. చింతపల్లి రాజుది ఇతను నాగర్ కర్నూలు మండల జిల్లా ధర్మపురి విలేజ్. 2017 కంటే ముందే వాళ్ళ వైఫ్ చనిపోతే ఇక్కడికి తెల్లమ్మ బండ కుప్పటిపల్లికి వచ్చి ఈ లతాశ్రీ నామంతో పరిచయం అవుతుంది. ఈమె కూడా డైవర్సీ, వాళ్ళ భర్త చచ్చిపోతే ఆ విధంగా పరిచయం, ఇవన్నీ రెండో పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. అప్పటి నుంచి రాజీయ గృహకల్ప ఎల్లమ్మ బండ దగ్గర ఉంటున్నారు. వీళ్ళు ఇతనికి ఒక కారు ఉంటుంది, సెకండ్ హ్యాండ్ కారు, దాన్ని ఓలా దాంట్లో పెట్టుకుంటూ జీవనం సాగిస్తారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు. తర్వాత ఈ ఓలా క్యాబ్ని ఈ టిమ్స్ హాస్పిటల్ ఏదైతే అవుట్సోర్సింగ్ కింద నర్సులని, హౌస్ కీపింగ్ అని ఏదైతే సిబ్బందిని నియామకం చేసిరో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసము జీడిమెట్ల ఏరియా నుంచి గచ్చిబౌలి టీమ్స్ హాస్పిటల్కి ఇతని క్యాబ్లో వాళ్ళని డ్రాప్ చేస్తున్నారు. ఆ విధంగా వీళ్ళ వైఫ్ని కూడా దాంట్లో ఫస్ట్ అవుట్సోర్సింగ్ పేషెంట్స్ కేర్ టేకర్గా నియమించబడింది. తర్వాత ఇతను కూడా ఇంకా సరిపోవటం లేదు, దాంట్లో ఇతను కూడా జాయిన్ అవుతాడు. తర్వాత జనరల్గా దీంట్లో ఫస్ట్ కేసు వచ్చేసి 17 నాడు జరిగింది టీమ్స్ హాస్పిటల్లో ఫస్ట్ కేసు. దీంట్లో ఒక సెల్ ఫోన్, మొబైలు, సామ్సంగ్ J7, అదేవిధంగా గోల్డ్ ఆర్నమెంట్స్ పేరు. వీళ్ళు ICUలో ఏదైతే కరోనా పేషెంట్స్ ఎవరు పేషెంట్ అటెండెంట్ రానియకుండా ఓన్లీ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు ప్లస్ సిబ్బంది, హౌస్ కీపింగ్ సిబ్బంది వాళ్ళని అనువదిస్తున్న సందర్భంగా ఎవరైతే అపస్మారక స్థితి ఉంది, అన్కాన్షియస్ ఉందో వాళ్ళ ఒంటి మీద నుంచి ఈ బంగారు వస్తువులు పుస్తకాలు తీసుకోవటం స్టార్ట్ చేశారు. ఈమె కాపలగా ఉంటే ఈ హస్బెండ్ రాజు లోపలికి పోయి తీసుకొని జేబులు పెట్టుకొని వెళ్ళిపోవటం. అదేవిధంగా ఒక 2-3 డెడ్ బాడీలు చనిపోయిన తర్వాత కిందికి డెడ్ బాడీ తీసుకొస్తారు కదా, ఆ సందర్భంగా డెడ్ బాడీ హ్యాండిల్ చేసి పార్సల్ చేసే ముందే ఈ కొట్టేసి ఇది చేస్తారు. ఆ విధంగా